ఎస్బిబి మెడికేర్. గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బిబి మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బిబి మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనను స్వాగతిస్తున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులైన బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి వారిని తగిన విధంగా శిక్షించాలని కోరారు. అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని, గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమ భూదందాలపై తమ వద్ద పూర్తి సర్వే నంబర్లు, మరిన్ని వివరాలు ఉన్నాయని, ఆ వివరాలను త్వరలోనే కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరాలు అందజేస్తామని, దానిపై ఆయన సమగ్ర విచారణ చేపట్టకపోతే మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న భూములలో ప్రవేశించి నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు తమ పార్టీ తరఫున అందజేస్తామని, ఆ స్థలాలను అందజేస్తామని తెలియజేశారు. మేము ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒకటి కొత్త ప్రభుత్వం వచ్చింది, సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన హామీలు అమలు కొంత ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఒక భాగం. దీనికి ప్రభుత్వానికి శుభ పరిణామం ప్రారంభం. అయితే అతి ముఖ్యమైనది, గతంలో ముఖ్యంగా మన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూటమి నేతలు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన స్పందిస్తాము అని చెప్పని గతంలో పెద్ద ఎత్తున ప్రకటన చేయటం కానీ ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞా పద్ధతిలో వ్యవహరించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, గత మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి, బహుశా ఆయనకు కానీ ర్యాంక్ ఇస్తే అవినీతి చక్రవర్తి అని ర్యాంకు కానీ ఇదర్చుకుంటే ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారికి ర్యాంక్ ఇస్తే అటువంటి పచ్చి అవినీతి దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో వ్యవహరించడం జరిగింది. అనేక సందర్భాల్లో మా శక్తి మేరకు మేము కూడా గతంలో పోరాటాలు ఆందోళన చేశాం. కాబట్టి ఆ ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమాలు భూదందాలపైన వెంటనే ఆయన ఆస్తులపైన విచారణ చేయాల. అదేవిధంగా కాళహస్తి గుడిని ప్రక్షాళన చేయాల. అదేవిధంగా ఆయనకు పిఏగా ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తులపైన వాళ్ళు చేసిన కార్యకలాపాలపైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సుధీర్ రెడ్డి గారిని కూడా కలిసి సమగ్రమైన వివరాలతో ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం. భవిష్యత్తులో వీటి మీద చర్యలు వేగవంతం కావాలి. అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరమైతే మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో, ఆయన అనుయోగుల ఆక్రమణలో ఉన్నాయో, ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో, వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఆక్రమించుకుని ఇల్లు వేయడానికి కూడా మేము వెనుకడు వేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒకటి కాదు రెండు కాదు చూస్తే ఎమ్మెల్యేని మించిపోయినాడు పిఏ నేతను గుణశేఖర్ రెడ్డి. ఏమిటి ఇదంతా? పోలీసు అధికారులని, రెవెన్యూ అధికారులని వాళ్ళు ఇష్టారాజ్యంగా సస్పెండ్ అయిపోయినాడు. ఎవరు ఏర్పేట ఎంఆర్ఓ రేణుగుంట ఎంఆర్ఓ అని విజిలెన్స్ ఎన్క్వైరీ పెట్టి సస్పెండ్ చేస్తే కూడా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి విధుల్లో పెట్టి ఇక్కడికి అక్కడ మ్యూచువల్ రేణుగుంటకు ఒకరు, రేణుగుంట నుంచి ఏర్పేటకు ఒకరు మ్యూచువల్ పెట్టుకుని ఆ విధంగా చేసేసుకున్నారు. ఎంత దారుణం చేశారంటే రైతులు పోయి ఏదైనా సరే ఆ విధంగా జగనన్న కాలనీ ఆ విధంగా దందా చేశారు. ఆ తర్వాత రాజీవ్ నగర్లో దిగిపోతాడన్న తెలుసుకోని 16 ఎకరాల్లో దాన్ని కాజేశాడు ప్రభుత్వ భూమి అనేది. ఆ తర్వాత అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి భూములందరినీ కూడా తరిమేసి వీళ్ళ సొంతంగా వీళ్ళ బినామీలు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసి ఈరోజు నిర్మించుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొట్టమొదటి ఎవరుంటారంటే కాళహస్తి ఎమ్మెల్యే ఉంటాడని చెప్పేసి ఎమ్మెల్యే దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఎల్లుండి ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాండం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది. రైతు సంఘాలు మేము కలిపి దానికని మేము కాళహస్తి ఎమ్మెల్యే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఎన్క్వైరీ చేస్తారా లేదంటే జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తారా ఏదైనా అంత మొత్తం ప్రజల ప్రభుత్వ సొత్తు ఏదైతే
కబ్జా జరిగిందో, ప్రజల చోట ఏదో జరిగిందో అంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.